దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనివల్ల, ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. ఇంత మంచి చేసే సందర్భం, ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వును చూసే కార్యక్రమం నాకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చంద్రాను చెప్పాల్సిన పని లేదు. త్వరలో ఎన్నికలు రానున్నాయి. చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. అంటే భాస్కర్ కూడా ఉన్నాడు, మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు. తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి, చేయమని ప్రార్థిస్తా ఉన్నా. మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు, అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే. అన్నను కూడా మంచి మెజారిటీతో గెలిపించాల్సిన కార్యక్రమం. ఇంకెట్లా మీ నియోజకవర్గాలకు వస్తా పో నేను, అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను. గిద్దలూరు సురేష్ అందరూ ఉన్నారు, మీ మంత్రి కూడా అక్కడే ఉన్నాడు, కాబోయే మంత్రి కూడా. మా నారాయణ ఉన్నాడు, నారాయణ అందరికన్నా నారాయణ కూడా ఉన్నాడు, శివ కూడా అక్కడే ఉన్నాడు, మధు కూడా ఇక్కడే ఉన్నాడు. మా నాగార్జున అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. Thank you.